నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బలహీన వర్గాల యువతలకు చంద్రన్న పెళ్లి కానుక. వివాహ సమయంలో 25,000 రూపాయలు అందజేరునట్లు వెల్లడి. ఏటా 40,000 మందికి కానుక ఇవ్వాలని నిర్ణయం. స్వర్ణం గెలుచుకోవడం ఖాయం, రజితం గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ముఖ్యమంత్రిని కలిసిన సింధు. రేపటి నుండి హెల్మెట్ వాడకం తప్పనిసరి. కఠినంగా వ్యవహరించనున్న రవాణా శాఖ, హెల్మెట్ వాడకుంటే లైసెన్స్ రద్దు, లైసెన్స్ లేకుండా నడిపితే జైలు శిక్ష. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోంది. గోవిందరాజులు ట్రస్ట్ హైస్కూల్లో బట్టలు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, బలహీన వర్గాలకు చెందిన యువతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కానుక ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రన్న పెళ్లి కానుకను అందజేరునట్లు వెల్లడించారు. ఒక్కొక్క పెళ్లి కూతురికి 25,000 రూపాయల చొప్పున ఏటా 40,000 మందికి అందించనున్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంత్రి అచ్చెన్నాయుడు బీసీ శాఖలోని వివిధ విభాగాల అధికారులతో అనేక అంశాలపై చర్చించారు. బలహీన వర్గాలకు చెందిన యువతుల పెండ్లి సమయంలో కానుకను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున అందజేస్తామని కానుకను చంద్రన్న పెళ్లి కానుకగా ప్రకటించారు. కాపు విద్యార్థులకు బీసీ తరహాలో స్కాలర్షిప్లు అందజేసే అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీ కులస్తులకు ఆదరణ పథకం క్రింద పనిముట్లను అందజేయాలని సీఎం ఆదేశించారు. కాపుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్లు, బ్రాహ్మణ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్లపైన ఆయన సమీక్షించారు. కార్యక్రమంలో చలమలశెట్టి రామాంజనేయులు, వేమూరి ఆనంద సూర్య, ఐఏఎస్ అధికారులు గిరిజాశంకర్, ఉదయలక్ష్మిలు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో రజిత పథకం సాధించిన పివి సింధును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సింధు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి రాష్ట్ర దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని ఆకాంక్షించారు. బ్యాడ్మింటన్ క్రీడలో మరిన్ని విజయాలు, రికార్డులు సాధించేందుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని భరోసా కల్పించారు. ప్రపంచ మహిళా ఛాంపియన్షిప్లో పాల్గొని వచ్చిన పివి సింధు బుధవారం వెలగపూడిలోని సచివాలయంకు చేరుకుంది. కోచ్ గోపీచంద్తో పాటు తల్లిదండ్రులతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. 2 పాయింట్లు తేడాతో స్వర్ణం చేజారిందని చెప్పి తాను సాధించిన రజిత పథకాన్ని ముఖ్యమంత్రికి చూపించింది సింధు. క్రీడల్లోనే కాకుండా డిప్యూటీ కలెక్టర్గా కూడా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉందని ప్రశంసించారు. అమరావతిలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని గోపీచంద్ను అడిగి తెలుసుకున్నారు. ఏడాదిలోగా అకాడమీని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ భవిష్యత్తులో స్వర్ణ పథకం సాధించి తీరుతారని, ఛాంపియన్షిప్ కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తన కోచ్ గోపీచంద్ గారితో పాటు వారి తండ్రి గారు రమణ గారు వచ్చి సీఎం గారిని కలిసి వారి గౌరవాన్ని ఒకసారి సీఎం గారికి తెలియపరచడానికి, కృతజ్ఞతలు తెలపడానికి వచ్చారు. సీఎం గారిని టోర్నమెంట్కి వెళ్లే ముందు కూడా కలిసింది. అప్పుడే డిప్యూటీ కలెక్టర్ అపాయింట్మెంట్ వచ్చింది. అలాగే సీఎం గారు ఇవాళ మాట్లాడినప్పుడు అనేక విషయాలు సీఎం గారు మాట్లాడారు. మాట్లాడుతూ తన దృష్టి కేవలం ఆట మీద, విజయాల మీద, దేశం యొక్క కీర్తి మీద కేంద్రీకృతం అవ్వాలని చాలా చక్కగా చెప్పారు. కేవలం గౌరవ సూచకంగానే రావడం జరిగింది. మళ్ళీ తదుపరి కార్యక్రమాల గురించి కూడా సీఎం గారు అడిగారు. అవి బహుశా సింధు చెప్తేనే బాగుంటుంది. వరల్డ్ ఛాంపియన్షిప్ అయిపోయిన తర్వాత సీఎం గారిని కలవడానికి వచ్చాను. ఆయన కంగ్రాచులేట్ చేశారు అండ్ అలాగే ఇంకా ముందు ముందుగా ఇంకా ఎంతో బాగా ఆడాలని కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్ అని. ఫ్యూచర్లో ఇప్పుడు కొన్ని సూపర్ సిరీస్ ఉన్నాయి నెక్స్ట్ వీక్. సో దానికి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి అండ్ దానిలో బాగా ఆడాలని. చాలా ఆనందంగా ఉంది అండ్ అలాగే ఇండియాకి 2 మెడల్స్, అది కూడా వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రావడం అనేది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ తను కూడా చాలా బాగా ఆడింది, బట్
అన్ఫార్చునేట్గా సెమీ ఇస్ బ్రాంజ్ మెడల్తో సెటిల్ అయింది. సో ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అని. ఈరోజు సింధు వరల్డ్ ఛాంపియన్షిప్స్ మెడల్ అయిన తర్వాత సీఎం గారితో కలవటం జరిగింది. అండ్ చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇంకా వచ్చే కాలంలో ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్ రావాలని, ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా చేస్తాను. వెరీ హ్యాపీ. సీఎం గారు ఇస్ ఆల్వేస్ బిన్ వెరీ సపోర్టివ్ టు స్పోర్ట్. అండ్ మనకి హైదరాబాద్లో అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు హిస్ సపోర్ట్ వాజ్ ఫుల్లీ దేర్. అండ్ ఈరోజు ఆ అకాడమీ ప్రోడక్ట్స్గా సింధు ఇంకా మిగతా ప్లేయర్స్ అయినా వీళ్ళందరూ రావటం అనేది చాలా సంతోషం. వెరీ హ్యాపీ. కృష్ణా జిల్లా ఒంగుటూరు మండలంలో ఆత్కూరులో జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం ప్రాథమిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆత్కూరులో పారిశుద్ధ్యం పడకేయటంతో డీఎల్పీఓ బాలయోగిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరంలోని కొనాయి చెరువులో త్రాగునీరు కలుషితం అవుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ నివేదిక అందించాలని ఆర్డీఓను ఆదేశించారు. వివిధ పరిశ్రమల్లో ఉపయోగించే బాయిలర్స్ నిర్వహణ సమస్యలపై అవగాహన కల్పించడం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. గ్రాండ్ మినర్వాలో ది బాయిలర్స్ యాక్ట్ ఈవో డీబీ బాయిలర్ సేఫ్టీపై సెన్సేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణతో పాటు కార్మిక శాఖ పారిశ్రామిక అధికారులు పాల్గొన్నారు. సూర్యప్రకాష్, కార్యదర్శి మీరిట్ కుమార్, ఉషాశ్రీ తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పితాని సత్యనారాయణ మాట్లాడుతూ పేరు పాతదైనా రాష్ట్రం కొత్తదని అన్నారు. పారిశ్రామికంగా డెవలప్ చేసేందుకు ఎన్నో పరిశ్రమలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ పై మంచి ఆదరణ లభించిందన్నారు. ఈ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగ భద్రత సంబంధించిన వింగ్స్ కూడా మేము పిలవడం జరిగింది. భద్రతతో పాటు కొత్తగా బాయిలర్ ఆపరేటర్గా ఈ ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి వారి యొక్క సర్టిఫికెట్స్ కూడా ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఈరోజు కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. కొత్తగా రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మనం పేరు మాత్రం పాతదే, కానీ కొత్త రాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రంలో పరిశ్రమలు తక్కువగా ఉన్నమాట వాస్తవం. పరిశ్రమల్ని ముందుకు తీసుకురావాలి, పరిశ్రమలు స్థాపించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నంలో అనేక సమితులు పెడతా ఉన్నాం, విదేశాలు వెళ్తూ ఉన్నాం. విదేశాలతో పాటు ఇంకా ఇతర రాష్ట్రాలు ఉండే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు కూడా ఈ రాష్ట్రంలో రండి, పరిశ్రమలు పెట్టండి అని చెప్తా ఉన్నాం. ఎప్పుడు మీరు ఒక హిస్టారికల్ ఎవిడెన్స్లో ఒక మాట వింటారు, మనము ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయ్యాము. వీహవ్ మిస్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఎనీవే, ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టుక్ ప్లేస్ ఇన్ 1800, ఫస్ట్ హాఫ్ ఆఫ్ 1800, నైన్టీన్త్ సెంచురీ, దట్ ఈస్ 1820 టు 1850. ఐటీ రెవల్యూషన్ 1990 నుంచి 2010 వరకు చాలా వరకు మనము దానికి ఉపయోగించాము. 1800 వాజ్ అ డిఫరెంట్ ఇయర్, వీ వర్ అండర్ కొలోనియల్ రూల్. బట్ ఇఫ్ యూ లుక్ బ్యాక్, వాట్ వాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాజ్ స్టీమ్ ఇంజిన్. ద స్టీమ్ ఇంజిన్ రెవల్యూషనలైజ్డ్ ద హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ టు బిగిన్ విత్, the transportation industry by 1850s, and that is what was the industrial revolution. హెల్మెట్ వాడకంపై రవాణా శాఖ కఠినంగా వ్యవహరించనుంది. రేపటి నుండి విజయవాడ నగరంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని డీటీసీ మీరా కుమార్ స్పష్టం చేశారు. రూల్స్ పాటించకపోతే ఇక జైలు పాలు కాక తప్పదు. రవాణా శాఖ నిబంధనలను పాటించి ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. హెల్మెట్ వాడకం తప్పనిసరి అంటూ న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు నేటికి పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు. హెల్మెట్ వాడకంపై రవాణా పోలీస్ శాఖ అధికారులు అవగాహన కల్పించినా వాహనదారులు పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. శిరస్త్రాణం ప్రాణరక్షణ కవచంగా ఉంటుందని ఎన్నోసార్లు రుజువు చేశారు. హెల్మెట్ వాడకపోవటం వలన అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. గతంలో పలుసార్లు కంపల్సరీ హెల్మెట్ వాడకం అంటూ చెప్పినా ప్రజల్లో నిరాసక్తత కనిపించింది. వరుస తనిఖీలు నిర్వహించి పెనాల్టీలు విధిస్తే రాజకీయ జోక్యం రంగంలోకి దిగింది. ఈ పరిస్థితుల్లో రవాణా శాఖ రూల్స్ అమలు కావటం లేదు. సెప్టెంబర్ 1 నుండి హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలు శిక్ష పడనుంది. అంతేకాదు,
వాహన యజమానికి శిక్ష పడుతుందని రవాణా శాఖ హెచ్చరించింది. హెల్మెట్ లేకుండా తొలిసారి పట్టుబడితే 100 రూపాయల పెనాల్టీ, రెండవసారి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, మూడవసారి కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. కారు నడిపేవారు సీట్ బెల్ట్ వాడాల్సిందేనన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే 5,000 రూపాయల జరిమానా, 15 రోజులు చిప్పుకూడు తినాల్సిందేనని గుర్తు చేశారు. పరిశీలించినప్పుడు 20% హెల్మెట్ పెట్టుకుంటే కనుక బ్రతకొచ్చు అనేటువంటిది సర్వేల ద్వారా తెలుస్తున్నటువంటి గణాంకాలు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లాలో రహదారి ప్రమాద మరణాలని తగ్గించడం కోసం 2-వీలర్ నడిపే వాళ్ళందరూ కూడా ఈ హెల్మెట్ ధరించాలనేటువంటి నిబంధనని 1వ తారీఖు నుంచి అమలుపరచవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని 1 సెప్టెంబర్ నుంచి ఈ హెల్మెట్ నిబంధనని కృష్ణా జిల్లాలో అమలుపరచబోతున్నాం. దీనికి రవాణా శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ ప్రత్యేకమైనటువంటి బృందాలతోటి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి మొదటిసారి కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళకి 100 రూపాయలు ఫైన్, రెండవసారి కనుక పట్టుబడినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయడం అనేటువంటివి ఈ యొక్క కార్యక్రమంలో మేము చేయబోతున్నాము. కాబట్టి దయచేసి అందరూ కూడా 2-వీలర్ నడిపే వాళ్ళు, వెనుక కూర్చునే వాళ్ళు కూడా ఈ యొక్క నిబంధనని తప్పనిసరిగా పాటించాలని. ఇది మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 129 ప్రకారం కూడా అవసరం కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని, అలాగే 4-వీలర్ నడిపే వాళ్ళు ఈ సీట్ బెల్ట్ని ధరించాలని నేను తెలియపరుస్తున్నాను. కృష్ణా జిల్లాలో మనం ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళ మీద బుక్ చేసినటువంటి కేసుల్ని కోర్టుకి మేము ప్రాసిక్యూషన్ పెట్టినప్పుడు జడ్జి గారు డ్రైవ్ చేసినటువంటి వ్యక్తికి, ఆ వాహన యజమానికి కూడా 3 రోజుల చొప్పున జైలు శిక్ష విధించడం జరిగింది. అలాగే తాగి వాహనాన్ని నడిపిన కేసులో జడ్జి గారు 5,000 రూపాయల ఫైన్, 15 రోజుల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలని నడపొద్దు, తాగి వాహనాలని నడపొద్దు. విద్యార్థుల చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. పాఠశాలలో భవనాలు నిర్మించడంతో పాటు మధ్యాహ్న భోజనం లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివిన వారే గొప్పవారు అనేది అవాస్తవమన్నారు. నేడు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారంతా ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వారే అని చెప్పారు. పడమట్లోని గోవిందరాజులు ధర్మ ఈనాం ట్రస్టు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా బట్టలు, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గౌరవ అతిథి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఉన్నా కూడా బిల్డింగులు కట్టించే దానిలో కానీ, మరి మొన్న ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించాలని చెప్పి సైకిల్ ఇచ్చేదాంట్లో కానీ, మరి చదువుకోవడానికి మీ ఆంధ్రప్రదేశ్ 3 ఏళ్ల క్రితం చదువుకోవాలంటే 8 ఇంటి కరెక్ట్ ఉండేది కాదు, గుడ్డి దీపాలు దగ్గర చదువుకోవాల్సి వచ్చేది కాదు. అలాంటి నిరంతరం కరెంట్ ఇచ్చి దాదాపుగా పిల్లల చదువులు కూడా అనేకమైన ఉపయోగాలు తీసుకొస్తున్నారు. మరి ఏదైనా మధ్యాహ్న భోజనం కూడా ఇంకా మరింత మెరుగుపరచాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. పిల్లలకి, బాగా చదువుకునే పిల్లలకి రిజిస్ట్రేషన్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మొన్నే మొట్టమొదటి మన విజయవాడలో కూడా శాంక్షన్ చేశారు, కానీ హాస్టల్ లేని ద్వారా ఆల్రెడీ స్టార్ట్ చేసి చాలామంది బాగా ఉండలేని పిల్లలు 10 లేదా 10 9.8 చేసుకుని పిల్లలు వాళ్ళే ఉచితంగా చదివించడం జరుగుతూ ఉంది. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడినా సగభాగం విద్యా అభివృద్ధికి అసలే కడేస్తా ఉన్నారు. ఇవాళ క్రీడా ప్రాంగణాలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి మన నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలతో కృష్ణాకుళం పొడిశ్రీరాము గారి స్కూల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పడింది. అందరూ కూడా కాంపిటీషన్కి అక్కడ వెళ్ళి ఆడుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ వాసులకు 24 గంటలు నీటి సరఫరా చేసే పథకానికి పాలకపక్ష, ప్రతిపక్షాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 600 కోట్లతో 24 గంటలు నీటి సరఫరా పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పథకాన్ని ప్రయోగాత్మకంగా 3 నియోజకవర్గాల్లోని 30,000 ఇళ్లకు అమలు చేసి అనంతరం విస్తరించాలన్న ప్రభుత్వ అధికారుల ఆలోచనలకు కార్పొరేటర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
నగర ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీటి సరఫరా పథకంపై కార్పొరేటర్లకు అవగాహన కల్పించేందుకు నగరపాలక సంస్థలో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మేయర్ శ్రీధర్తో పాటు అధికార ప్రతిపక్ష కార్పొరేటర్లు పాల్గొన్నారు. పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దాదాపు ఏడాదిగా ఈ పథకాన్ని నగరంలో పట్టాలెక్కించే విషయంలో విఫలమవుతున్న పాలకులు పథకం ప్రయోజనాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికల వలవన్, నగరపాలక సంస్థ కమిషనర్ జయ నివాసులు కార్పొరేటర్లకు వివరించేందుకు ప్రయత్నించారు. పథకం ప్రయోజనాల కన్నా ప్రజల నుంచి వ్యతిరేకత అధికంగా ఉంటుందని భావించిన అధికార విపక్షాలు పూర్తిగా వ్యతిరేకించాయి. పథకం గురించి కమిషనర్ నివాస్ ద్వారా సభ్యులకు వివరించేందుకు ప్రిన్సిపల్ కార్యదర్శి కరికల వలవన్ ప్రయత్నించగా, ఎన్నికల ముందు అటువంటి ప్రయోగాలు చేసి తమను ఇబ్బందుల్లోకి నెట్టొద్దని పాలకపక్షం శాసనసభ్యులు జలీల్ ఖాన్ సైతం తిరస్కరించారు. కాకినాడ మేయర్ పీఠం తెలుగుదేశానికి దక్కుతుందని విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గోగుల రమణ అన్నారు. అనుభవం కలిగిన ముఖ్యమంత్రి వలనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విశ్వాసం యువతీ యువకుల్లో బలంగా ఉందన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత జగన్ భాష తీరు మారలేదని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ తెలుగుదేశం పార్టీ కైవసం అవుతుంది, ఇవన్నీ సర్వేలు చెప్తున్నాయి. కాకినాడ మేయర్ పీఠం తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విశ్వసిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా ఒక అనుభవం గల వ్యక్తి, ఒక మేధాశక్తి సంపన్నుడైన చంద్రబాబు నాయుడు గారైతేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ముఖ్యంగా యువత యువకులు ఉద్యోగాలు రావాలన్నా, రాబోయే రోజుల్లో ఈ యువత యువకులకి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భాష నంద్యాల ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఆయన భాష మారిన, ఆయన ఇంకా కర్నూలు కడప ఫ్యాక్షనిజంలో ఫ్యాక్షనిస్ట్గా మాట్లాడుతున్నాడు తప్ప ఒక రాజకీయ నాయకుడిగా పాలసీ మీద ఆయన మాట్లాడలా. అది ఇంకా నంద్యాల ఉప ఎన్నికల్లో ఓడిపోయినా కూడా అతనికి అతని వ్యవహార శైలి కానీ అతని భాష కానీ ఎక్కడ మార్పులాగా. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మంచి నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల మనిషి అలాంటి వ్యక్తిని మూర్ఖుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా చాలా తప్పిది. జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో ప్రజలు చెదరించుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి నాయకుడిని పొరపాటున గెలిపిస్తే ఈ రాష్ట్రంలో రౌడీజం, అవినీతి, ఫ్యాక్షనిజం ఇవన్నీ పెరిగిపోతాయి. మొన్న జరిగిన నంద్యాల ఎన్నికల్లో ప్రజలు చాలా చక్కగా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. బలహీన వర్గాల యువతులకు చంద్రన్న పెళ్లి కానుక. వివాహ సమయంలో 25,000 రూపాయలు అందజేరునట్లు వెల్లడి, ఏటా 40,000 మందికి కానుక ఇవ్వాలని నిర్ణయం. స్వర్ణం గెలుచుకోవడం ఖాయం, రజతం గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, ముఖ్యమంత్రిని కలిసిన సింధు. రేపటి నుండి హెల్మెట్ వాడకం తప్పనిసరి. కఠినంగా వ్యవహరించనున్న రవాణా శాఖ హెల్మెట్ వాడకుంటే లైసెన్స్ రద్దు, లైసెన్స్ లేకుండా నడిపితే జైలు శిక్ష. ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోంది. గోవిందరాజులు ట్రస్ట్ హైస్కూల్లో బట్టలు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.